ఓ గోవల సన్న, తాటి చెట్టు తల్లి కాదు తాగినోడు. అందుకే నువ్వు ఉన్నావు తల్లి. నా మాటే మంత్రం. ఏమ్మా చెత్తేయాలనుకుంటే ఇంటి ముందుకు వచ్చినప్పుడు వేయాలి, గాని ఏంటిది దారి కాసి మరీ ఆపుతున్నారు? ఇది ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఫోటోనా? అవును, ఇది నా దగ్గరికి ఎలా వచ్చింది? నా ఇంటి వేసుకున్నప్పుడు లేదు. కోటరయ్యాక ఎలా వచ్చి పడిందబ్బా? నిజం చెప్పు, ఈ ఫోటో ఇందులో ఎవరు పడేశారు, ఎక్కడ పడేశారు చెప్పు. నాకేం తెలుసమ్మా, కనకదుర్గ దగ్గర లేక విజయదుర్గ దగ్గర? వాళ్ళెవరు? వైన్ షాప్ పేర్లమ్మా. కనకదుర్గ దగ్గర 90, విజయదుర్గ దగ్గర క్వార్టర్ వేసుకున్నప్పుడు ఆపాను. ఎక్కడ దొరికితే ఏంటక్క, మనకు కావాల్సింది ఫోటో. దీన్ని అమ్మితే ఎవడో 90 కూడా డబ్బులు ఇవ్వడు, నాకెందుకు ఇది? ఏంటమ్మా, ఈ ఫోటో కోసమే వెతుకుతున్నాను, ఇది నాకు కావాలి. నాకు ఇప్పుడు ఈ ఫోటో చాలా ముఖ్యం, ఇచ్చే ప్లీజ్. ఎట్ట ఈ ఫోటో కోసం వెతుకుతున్నావా? అవును. అవును, నేను బొమ్మా. ఏంటి? అవునమ్మా, మీరు ఎంత ఇదిగా దీనికోసం వెతుకుతున్నారంటే ఈ ఫోటో మీకు ఎంత అవసరమో నాకు అర్థమైపోయింది. ఈ ఫోటో ఎక్కడ అమ్మాలో అక్కడే అమ్ముతా. పిచ్చా నీకు, అమ్మడం ఏంటి? ఈ ఫోటోని ఒక్క హిట్లర్ తప్ప లోకంలో ఎవరు కొనరు గాని, ఇచ్చే ప్లీజ్ ఇచ్చే. నాకేంటి మరి? అంటే ఈ ఫోటో మీకు ఇస్తే నాకెంతో కొంత గిట్టుబాటు కావాలి కదా, డబ్బులు ఇచ్చేసి తీసుకెళ్ళిపోండి అమ్మా. అయ్యో, ఉత్త చేతులతో వచ్చేసాని. అంజలి, నువ్వేమైనా డబ్బులు తీసుకొచ్చావా? లేదక్కా, నువ్వు ఏమైపోయావన్న కంగారులో పరిగెత్తుకొచ్చాను. చెడు, ఇది మాది, మర్యాదగా మాకిచ్చే. దీనికోసం అక్కడ మనిషి చలిలో నిలబడి తపస్సు చేస్తున్నాడు. కావాలంటే మాతోరా, ఇంటి దగ్గరే నువ్వు అడిగినంత ఇస్తాను. అమ్మమ్మా, ఇంటి దగ్గరకు వచ్చాక అందరూ కలిసి చీపిరి తిరగేసుకోవడానికి గ్యారంటీ ఏంటి? భలే దానివే, ఇదిగో ఏదో ఒకటి ఇచ్చి తీసుకెళ్ళిపో. వీణి బ్రతిమలాడటం ఏంటక్క, రెండు పీకి తీసుకో. మీరు రెండు పీకితే ఈ ఫోటో నేను 4 పీకితా 8 ముక్కలు అవుతుంది, అప్పుడు తీసుకెళ్ళిపోండి. ఏ దొరగో వెళ్ళా. ఓకే, ఆగు. దగ్గరకు వచ్చారా, ఫోటో ముక్కలైపోయి. ప్లీజ్ ప్లీజ్ ఆగు, ప్లీజ్ ఆగు. ఇప్పుడు నా దగ్గర 1 రూపాయి కూడా లేదే. 1 రూపాయి కూడా లేదా? హే హే.
ఆ వస్తువులు ఉన్నాయిగా అవి ఇచ్చేసేయి. ఏం తిక్కతిక్కగా ఉందా? మా ఫోటోను మాకివ్వడానికి తాళి తీసి ఇవ్వాలా? చెప్పు తీసుకొని కొడతా, ఇస్తావా లేదా? ఏంది చెప్పుతో కొడతారా? నేను ఫోటో తీసుకొని నాలుగేసి కొడతా ఏమనుకున్నారో? ప్లీజ్ ఆగు. చూడు, ఈ ఫోటో నీకు చాలా ముఖ్యమని నాకు అర్థమైపోయింది. నీకు ఈ ఫోటో కావాలనుకుంటే నాకు ఆ తాళి పట్టించు. అక్క వెళ్దాం పదక్క, దొరకలేదని చెప్దాం. వాడు మన అవసరాన్ని కనిపెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఫోటో కోసం తాళి తెంపివ్వడం ఏంటక్కరైతే తాళిపొడి తీసిస్తావా? తాళివ్వడం ఏంటా భ్రష్టుడా? కడుపుకి అన్నం తింటురా లేక ఈ చెత్త తింటురావా? ఇప్పుడు ఇది తప్ప మన దగ్గర ఏమీ లేదే, అందుకని ఇచ్చేస్తావా అక్క? ఫోటోతో వెళ్ళకపోతే ఆ ఏజీ బయటే చలిలోనే ఉంటాడు. చలేసేది ఆయనకి, మనకి కాదు. వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు, దొరకలేదంటే ఏం చేస్తారు? లేదు, ఈ ఫోటో నేనే మాయం చేశానని నా మీద నింద వేశారు. ఆ నిందని పోగొట్టుకోవాలి. అందుకని నేను ఏ చేనే భర్తగా యాక్సెప్ట్ చేయలేదు. ఈ తాళిస్తే ఏంటి ఫోటో కోసం తాళిచ్చేస్తావా? నీకేమైనా మతిపోయిందా అక్క? వద్దు, మరెలాగే? నాకిప్పుడు ఈ ఫోటో కావాలి. ఆ ఏజీ ఎప్పుడు ఈ ఫోటోతోనే మాట్లాడుకుంటాడు. ఎవరు ఎమోషన్స్ వాళ్ళకుంటాయి. మరి నీకేం ఎమోషన్స్ లేవా అక్క? నీకే తాళంటే విలువే లేదా? అంజలి, నువ్విలా అడిగితే జవాబు చెప్పడానికి నాకు భయం వేస్తుంది. ఇస్తేనే నాకు ఇంట్లోకి వెళ్ళడానికి పర్మిషన్ దొరుకుతుంది. ఇప్పుడు నేను ఆ ఇంట్లో ఉండటం చాలా అవసరం అంజలి. ఏంటా అవసరం? కాపురం కోసమేనా? అయ్యో, ఇప్పుడు అవన్నీ డిస్కస్ చేసేంత టైం లేదు అంజలి. ఇదిగా తీసి తర్వాత నేను ముక్కలు చేసేదా? ఆగు ఆగు, మమ్మల్ని ఇంకా టార్చర్ పెట్టకు. నువ్వు యొక్క దారి చూపించాలమ్మా. అమ్మవారే దారి చూపించింది. నేను ఈ పసుపు తాడు కట్టుకుంటాను. ఇంతకన్నా పవిత్రమైంది ఇంకేముంటుంది? ఇంకోసారి ఆలోచించక్క. ఇంకా ఆలోచించే టైం లేదంజలి. నువ్వే ఫోటో చూపించావు, నువ్వే పసుపు తాడు చూపించావు. ఇంతకన్నా ఇంకో దారి లేదని
నువ్వే ఈ మార్గం చూపించావనుకుంటున్నాను. గుండెల్లో దడక ఉంది, చెయ్యి వణుకుతుంది. ఇదిచ్చి ఫోటో తీసుకురా అక్క. వెళ్ళంజలి, చెప్పండి, ప్రవల్లికి అత్తయ్య ఫోటో ఎలా మాయమైంది? మాకేం తెలుసక్క, మీకెంత తెలుసా? మాకు అంతే తెలుసు. మీ ఇద్దరికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం బాగా తెలుసు. మీరిద్దరూ భానుని టార్గెట్ చేస్తారు, కానీ ఫైనల్ గా ఏజేని ఇబ్బంది పెడతారు. నిజం చెప్పండి, ఏం చేశారు? నిజమక్క, మాకేం తెలీదు. భాను ఫోటోని మాయం చేస్తానందని ఏజే చెప్తున్నాడు కదా, ఇది భాను పని అయ్యుంటుంది. అవునక్క, ఇది జనరల్ సైకాలజీ. రెండో పెళ్లి చేసుకుంటే ప్రతి చోట ఇలాగే జరుగుతుంది. రెండవ భార్యకు మొదటి భార్య మీద జలసి ఉంటుంది కదా,
పైగా మన ఏజే రోజు ప్రవళికత్త ఫోటో ముందు నిలబడి మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఎంతైనా భాను ఏజే భార్య కదా, అందుకే అసూయతో ఆ ఫోటో తీసి పారేసినట్టుంది. అవునా, భాను పెరిగింది కూడా ఇలాంటి ఇంట్లోనే. వాళ్ల నాన్న కన్యాకుమారిని రెండో పెళ్లి చేసుకున్నా భాను వాళ్ళమ్మ ఫోటోకి రోజు దండ వేస్తూనే ఉంటాడు. కన్యాకుమారేం ఫీల్ అవడం లేదే, అదే పెద్ద భార్య బతుకుంటే ఫీల్ అవుతుందన్న అర్థం ఉంటుంది. నాకు ఖచ్చితంగా లేదంటే ఏజే దగ్గరికి లాక్కెళ్ళమంటారా? దక్షక్క దగ్గర దాయడం చాలా కష్టం, చెప్పడమే నయం. భాను వచ్చేసింది, ఫోటో తీసుకొచ్చేసింది. ఫోటో తెచ్చిందా? భాను వచ్చిందా? ఇప్పుడు ఎలా దొరికింది? ఎందుకు అబద్ధం చెప్పావు? నువ్వు తీస్తేనే కదా నీకు ఆచూకీ తెలిసేది. ఇన్ని నాటకాలు, ఇన్ని అబద్ధాలు అవసరమా? నీకు కావలసిన ఫోటో నీకు తెచ్చిచ్చింది కదా, ఇంకా మాటలతో బాధ పెట్టాలా? ముందు లోపలికి వెళ్ళు. ఇంతసేపు ఏజే మంచులో తడిశాడు, ఇప్పుడు దాకా నువ్వు కూడా మంచులోనే ఉన్నావు. రా, వెళదాం. రామ్మా.